ఇప్పుడు ఉన్నాడు మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎలా ఉంది పరిపాలన? రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు. 1,00,000 రూపాయలు లోపు రుణం ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తానన్నాడు. ఏం చేశాడు? కేవలం 25,000 రుణం ఉన్న 3,00,000 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. ఇప్పటికీ కూడా 36,00,000 మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు రుణమాఫీ చేయకపోవడంతో ఆ మిత్తి కూడా పాపం రైతుల మీదే పడుతుంది. ఆ రుణం అలాగే బ్యాంకులో ఉండడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు గనక పాపం బయట మళ్ళీ మిత్తికి తెచ్చుకుంటున్నారు. వడ్డీల మీద వడ్డీ పాపం రైతులంతా అప్పులు పాలైపోయారు. ఎకరాకు 5,000 రైతు బంధువు ఇస్తానంటున్నాడు. కానీ కేసీఆర్ గారు ఎంత మోసగాడంటే మీకు ఇస్తున్నది 5,000 కానీ పట్టుకుంటున్నది ఇన్సెంటివ్స్ కింద, ఇన్సూరెన్స్ కింద, పంట పెట్టుబడి కింద, ఇవన్నీ సబ్సిడీల కింద కలుపుకుంటే దాదాపు 15,000 రూపాయలు మీ దగ్గర నుంచి కొట్టేస్తున్నాడు కేసీఆర్ గారు. మహిళలు పావలా వడ్డీకి రుణాలు ఇస్తున్నారా లేక రుణాలు లేకుండా వడ్డీ లేకుండా మీకు రుణాలు ఇస్తున్నారా? చెప్పండి, ఎవరైనా రుణాలు తీసుకుంటున్నారా? బాగుపడుతున్నారా? ప్రతి మహిళ మన రాష్ట్రంలో ఈరోజు అప్పుల పాలైపోయింది. ఎందుకంటే పిల్లల ఫీజులు కట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, లేకపోతే భోజనానికి, ఇంట్లో ఖర్చులకి కూడా పాపం ఆడవాళ్ళు వాళ్ళ బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఈరోజు అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉంది. ఇక పేద పిల్లలకైతే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. అప్పటిలాగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కాదు కదా, ఇప్పుడు ఇచ్చేది కేవలం ముష్టిచ్చినట్టు 35,000 రూపాయలు. అది కూడా ఎప్పుడు ఇస్తున్నారు? 2 ఏళ్లుగా అది కూడా ఆపేశారు. ఇప్పుడు పాపం ఆ విద్యార్థుల సర్టిఫికెట్లను కూడా కాలేజీ యజమానాలు ఇవ్వకుండా పాపం వాళ్ళను సతాయిస్తున్నారు. ఎవరు బాగుపడుతున్నారు కేసీఆర్ గారి పాలనలు? ఆరోగ్యశ్రీ ఉందా? కరోనా వచ్చింది, ఇంత భయంకరమైన కోవిడ్ వస్తే పాపం ఆరోగ్యశ్రీ చేర్చాలి, పాపం జనాలు అప్పుల పాలైపోతున్నారు, చచ్చిపోతున్నారు అన్న ఆలోచన సీఎం గారికి వచ్చిందా? అంత భయంకరమైన పాండమిక్ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ఇంగితం లేకపోయింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు 7 ఏళ్లలో నిరుద్యోగము 4 ఇంతలు పెరిగింది. నిరుద్యోగము అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒకటి. 54 లక్షల మంది, 54 లక్షల మంది మేము నిరుద్యోగులము అని చెప్పుకుంటూ పాపం ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తు పెట్టుకొని నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో అసలు లెక్కే లేదు. పాపం కళ్ళ ముందర కనిపిస్తూ కూడా 2 లక్షల ఉద్యోగాలు, 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్ గారి చేతిలో పని నోటిఫికేషన్లు ఇవ్వడం, అవి కూడా ఇవ్వకుండా పాపం వయసు పెరిగిపోయి పాపం వాళ్ళలో నిరాశకు లోనయ్యి సంఘంలో తలెత్తుకొని తిరగలేక పాపం ఎంతమంది చందమామ లాంటి చక్కని పిల్లలు అన్నాడు కేసీఆర్ గారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న దున్నపోతు మీద వానపడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు. ఎంతమంది చస్తే నాకేంటి, నా ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి కదా అని మురిసిపోతున్నారు కేసీఆర్ గారు. చస్తే చచ్చేర్లే, ఉద్యోగాలు అడిగే వాళ్ళ సంఖ్య తగ్గిందిలే అని రాక్షసానందం పొందుతున్నాడు కేసీఆర్ గారు. ఇది ఈరోజు తెలంగాణలోని వాస్తవం. పక్కనే ఉంది కాకతీయ యూనివర్సిటీ. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడా సునీల్ నాయక్ పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని పాపం నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు. రానా, మైక్ ఇస్తా, రండి 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 పైకి రండి. టీఆర్ఎస్ఆ కమ్, ఎవరైనా వెళ్ళి తీసుకురండి అమ్మా. దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి, లేకపోతే తోక ముడుచుకొని వెళ్ళిపోండి. బోడా సునీల్ నాయక్ అనే యువకుడు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి 6 నెలల కిందము ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఉద్యోగం లేదు. 5 సంవత్సరాలు అన్ని పనులు మానేసి నేను ఉద్యోగం కోసం పోటీ పరీక్షల కోసము ప్రయత్నం చేశాను, కానీ 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు అని నిరుత్సాహపడి పాపం పురుగుల మందు తగ్గి అదే కాకతీయ యూనివర్సిటీ గేట్ల ముందర ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆఖరిగా సునీల్ నాయక్ చెప్పిన మాటలు నేను చేతగాక చచ్చిపోవడం లేదు, నా ఆత్మహత్యతోనైనా ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇవ్వాలి అని చెప్పి పాపం వారం రోజులు చావు బతుకుల మధ్యలో కొట్టమిటాడి పాపం హాస్పిటల్లో చనిపోయాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరూ పరామర్శించడానికి ఆ హాస్పిటల్ వైపు కూడా వెళ్ళలేదు. చనిపోయాక పాపం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అప్పుడు కూడా ఎవరూ పోలేదు. తీరా ఎప్పుడో వాళ్ళకు వీలున్నప్పుడు పోయి వాళ్ళ తమ్మునికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అంటే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పుడు ఇంట్లో ఒకరు ఉద్యోగం కోసము ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు ఆ ఇంట్లో ఇంకొకరు ఉద్యోగం ఇస్తారన్నమాట. పోనీ ఆ లెక్కనైనా అయ్యా కేసీఆర్ గారు, మీ ఇంట్లో ఎంతమంది ఉద్యమం కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని మీ ఇంట్లో 5 ఉద్యోగాలు ఇప్పించుకున్నారు కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. మాట అయితే చెప్పారు కానీ అలవాటు ప్రకారం ఏ మాట నిలబెట్టుకునే అలవాటు లేదు కనుక పాపం ఆ అబ్బాయి కాలరిగిపోయేలా మంత్రుల చుట్టూ అందరి చుట్టూ తిరిగిన ఎవ్వడూ పట్టించుకోలేదు ఉద్యోగం ఇవ్వడానికి. ఈరోజు కూడా ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు ఆ అబ్బాయి. కాకతీయ యూనివర్సిటీ ఇక్కడే ఉంది. ఎంతో ఖ్యాతిగాంచిన యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ. ప్రపంచమే గర్వంగా తలెత్తుకొని ఇంతమంది మేధావులను అందించిన యూనివర్సిటీ ఈ కాకతీయ యూనివర్సిటీ ఈరోజు ఖాళీ యూనివర్సిటీగా మిగిలిపోయింది. కాకతీయ యూనివర్సిటీలో 55 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంటే ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒక్కరు. 54 ఖాళీలే. కాకతీయ యూనివర్సిటీలో 97 అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంటే ఎంతమంది ఉన్నారో తెలుసా? ముగ్గురు. 94 ఖాళీలే. 2058 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంటే దాంట్లో 150 ఖాళీలే. అంతగా దిగదార్చాడు కేసీఆర్ గారు కాకతీయ యూనివర్సిటీని. ఆ యూనివర్సిటీకి సంవత్సరానికి ఇవ్వాల్సిన గ్రాంట్లు కానీ నిధులు కానీ కేసీఆర్ గారు ఇవ్వడు. అక్కడున్న క్యాంటీన్లో భోజనం అయితే చాలా దీనంగా ఉంటుంది. ఆ హాస్టల్ పరిస్థితులు అయితే ఇంకా దీనంగా ఉంటాయి. స్కాలర్షిప్లు ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది కేసీఆర్ గారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. లెక్చరర్లకు, కాంట్రాక్ట్ లెక్చరర్లకి పర్మనెంట్ చేస్తానని చెప్పి సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఒక్కరికి కూడా పర్మనెంట్ చేయలేదు. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఇచ్చాడు. కానీ కేసీఆర్ గారు మాత్రం కనీసం ఆ గోడలకు సున్నాలు వేయడానికి కూడా డబ్బులు ఇవ్వడు. అది కేసీఆర్ గారి నైజం.